రాబోయే ఐదు వందల కోట్ల సంవత్సరాలలో సూర్యుడు రక్తవర్ణ రాక్షసుడిగా మారి భూమిని మింగేస్తే ఏం జరుగుతుంది దీనిని తెలుసుకునేందుకు చాలా కాలంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు ఈ సంఘటనతో విశ్వం నుంచి మానవ జాతి అంతరించిపోతుందా ఈ విపత్తు నుంచి జీవకోటిని రక్షించే మార్గం ఉందా మానవ నివాస యోగ్యంగా ఉండే మరో గ్రహానికి ఇంటర్స్టైలర్ ప్రయాణం మానవాళిని రక్షించటానికి ఒక ఊహాత్మక మార్గం అయితే ఇది సాధ్యమైనా మనం అలాంటి గ్రహాన్ని కనుగొన్నప్పటికీ అంతరిక్ష నౌకల ద్వారా ప్రయాణించి దానిని చేరుకోవటానికి వందల వేల సంవత్సరాలు పడుతుంది దీని అర్థం కొత్త ఇంటిని కనుగొనడానికి మానవులకు అనేక తరాలు పడుతుందని అంతరిక్ష నౌకలు లేకుండా కూడా నక్షత్రాల మధ్య ప్రయాణం సాధ్యమవుతుందని ఇటీవల ఓ పరిశోధనా పత్రం సూచించింది ఇంటర్నేషనల్ జర్నరల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీలో ప్రచురితమైన తాజా పరిశోధనా పత్రం భూమి మీద నుంచి మరొక నక్షత్ర వ్యవస్థకు ప్రయాణించటానికి అంతరిక్ష నౌకలు అవసరం లేదని పేర్కొంది ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ఇరినా రోమనోవస్కాయ సిద్ధాంతం ప్రకారం గ్రహాంతర వ్యవస్థలను సందర్శించటానికి అన్వేషించటానికి వలస రాజ్యంగా చేయటానికి ప్రీ ఫ్లోటింగ్ గ్రహాలను ఇంటర్స్టెల్లార్ రవాణాగా ఉపయోగించవచ్చని ఆమె తన పరిశోధనా పత్రంలో రాశారు స్వేచ్ఛగా తేలియాడే ఈ గ్రహాలను రోగ్ ప్లానెట్స్ అని కూడా అంటారు వీటిని ఉపయోగించి ఇంటర్స్టెల్లార్ మైగ్రేషన్కు రచయిత్రి కొన్ని ప్రతిపాదనలు వివరించారు రోగ్ ప్లానెట్స్ స్థిరమైన ఉపరితల గురుత్వాకర్షణ పెద్ద మొత్తంలో స్పేస్ అండ్ రిసోర్సెస్ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటిలో పాలపుంతలోని ఒక ప్రాంతంలో డెబ్బై నుండి నూట డెబ్బై రోగ్ గ్రహాలను పరిశోధకులు కనుగొన్నారు రెండు వేల ఇరవైలో మన గెలాక్సీలో దాదాపు యాభై బిలియన్ల రోగ్ గ్రహాల ఉనికిని ఒక అధ్యయనం సూచించింది గ్రహాలను నక్షత్రాల మధ్య ప్రయాణానికి ఉపయోగించగల నాలుగు దృష్టాంతాలను రచయిత వివరించారు